గుడ్ మార్నింగ్ ప్రసాద్, నిన్న నీ మెసేజ్ చూశాను. నాకు వందల వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మెసేజ్లు వస్తున్నాయి. నేను పెట్టిన మెసేజ్లు కూడా ఫేస్బుక్లో. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో చేరాను. నాకు ఆయాసం, దగ్గు అలాంటివి లేవు, కేవలం జ్వరం, జలుబు ఉంది. అయినా మంచిదని హాస్పిటల్లో చేరాను. రెండు మూడు రోజుల్లో నేను బయటకు వస్తానని చెప్పాను. నీ మిస్డ్ కాల్స్ నేను చూస్తున్నాను, నిన్న నీ వీడియో ఇది చూశాను. నువ్వు ఈ ఫోన్లన్నీ నేను అటెండ్ కావాలంటే ఇక్కడ నేను పీస్ఫుల్గా ఉండలేను హాస్పిటల్లో. అర్థమైందా? అందుకని డోంట్ ట్రై టు కాల్ మీ, యూ జస్ట్ ప్రేయింగ్ ఫర్ మీ, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. ఈ మెసేజ్ చూసిన తర్వాత అయినా ఫోన్లు చేయకు. నేను బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా బయటకు వస్తాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. యు ఆర్ మై బిగ్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో. మన వయసైన వాళ్ళం, జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, అలాంటి వాటికి కొద్దిగా ఇది అంటుకుంది అంటే నువ్వు కూడా ఆలోచించాల్సిన విషయం. జాగ్రత్తగా ఉండు, కమ్యూనిటీలో ఉంటున్నవాడివి, ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇవి చాలా ముఖ్యం. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ ఫైన్, గాడ్ బ్లెస్ ఆల్. ఇంట్లో అమ్మాయిని అందరిని అడిగానని చెప్పు. టేక్ కేర్ రా.